విశాఖ జిల్లా పెందుర్తి స్థానిక 97వ వార్డు చిన్నముసిరివాడ శ్రీనివాస్ నగర్లో సర్వే నంబర్ 163లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొంతమంది దుర్మార్గులు అవమానించారని రాష్ట్ర మాల మహానాడు దళిత సేన అధ్యక్షుడు పి వెంకట్రావు, పి పెంటారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2011లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డుంబారి రామారావు ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగిందన్నారు. గతంలో ఆయన అంబేద్కర్ సామాజిక భవనం కొరకు సుమారు 19 సెంట్లు ప్రభుత్వ భూమి కోసం పోరాటం చేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అనుచరులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనబడనీయకుండా పార్కు చుట్టూ ప్రహారి నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూర్తిగా మూసివేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై అధికారుల దృష్టి సారించి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. లేదంటే దీనిపై మరింత ఉద్యమం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు దళిత్ సేన మరియు మాల మహానాడు ఇవాళ పెందుర్తి గ్రామంలో సర్వే నెంబరు 163లో 2011లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కావాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి దళిత నాయకులు సోదరుడు డుంబారి రామారావు గారు నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పటం, ప్రభుత్వం నుంచి అనేక ఉత్తర ప్రత్యుత్తరాలని జరిపిన తరువాత డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ వెళ్ళటం, వారు 19 సెంట్లకు సంబంధించి ఇక్కడ సామాజిక భవనానికి సంబంధించి ఇన్ఫార్మల్గా యాక్సెప్ట్ చేసినట్టు ఆవేళ లెటర్ కూడా రాతపూర్వకంగా లెటర్ రావడం కూడా జరిగింది. ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏమిటనంటే సర్వే నెంబర్ 163లో 19 సెంట్ల యొక్క భూమిని అంబేద్కర్ సామాజిక భవనానికి కేటాయించారని, ఆ భవన నిర్మాణం జరగాలని, దానికి సంబంధించి డుంబారి రామారావు గారు ప్రభుత్వం నుంచి సోషల్ వెల్ఫేర్ నుంచి సుమారు 10 లక్షలు కావాలని చెప్పి అడిగితే 5 లక్షల రూపాయలకి సోషల్ వెల్ఫేర్ వారు రికమెండ్ చేసి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి లేఖ ప్రతిది. ఇంత సుదీర్ఘకాలం ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన తర్వాత రామారావు గారి నాయకత్వంలో మాలాంటి పెద్దల తాలూకా సహకారంతో అంబేద్కర్ పేరు మీద ఇక్కడ ఒక సామాజిక భవనం రావాలి, ఆ సామాజిక భవనాన్ని ఆనుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రతిరోజు దినచర్యలో భాగంగా కాస్త వినోదం విహారం కావాలి కనుక ఒక పార్కును కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి మానవ విలువలతో కూడినటువంటి సంకల్పంతో రామారావు గారు ఇంత చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి 11 నుంచి ఇవాళ వరకు పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌలభ్యం కోసం అంబేద్కర్ సామాజిక భవనం వివాహాలు ఇతర శుభకార్యాలు చేసుకోవటానికి, ఆ తర్వాత వాళ్ళంతా ప్రజలంతా ఆటలు పాటలు రిలాక్స్ అవ్వడానికి కావలసినటువంటి ఒక సామాజిక బాధ్యతతో రామారావు గారు చేసినటువంటి ఈ పనిని అభినందించాల్సింది పోయి ఇక్కడున్నటువంటి కొంతమంది వేరియస్ కారణాలు ఏవైనా రాజకీయ కుయుక్తులు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, లేకపోతే కులాధిపత్యం కావచ్చు, ఆ దుర్మార్గమైనటువంటి భావజాలంతో వాళ్ళంతా కూడాను రాత్రికి రాత్రి ఎన్నికలు కూడా ఉంటుండగా మరి ఈ స్థలాన్ని మొత్తం అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా విగ్రహాన్ని పక్కన పెట్టి ఆ విగ్రహం కనిపించుకోకుండా పూర్తిగా గోడ కట్టి ఇక్కడ దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధానంతో వాళ్ళు ఇంత దుస్సాహసానికి పాల్పడ్డారు. ఇది క్షమించని నేరం. ఒకటి, ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు. 2, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని ఉద్దేశపూర్వకంగా అవమానపరిచారు. 3, ఈ స్థలాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసి స్థానిక ఎమ్మెల్యే సహకారం ఉందని చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయి ఉండి చట్టానికి రాజ్యానికి కట్టుబడి ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే పేరును వాడుకున్నారంటే
నేను ఈ రకమైనటువంటి దుస్సాహసానికి పాల్పడలేదని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.